విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం, అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. ఇంత జల్దీ అచీవ్ అయిపోయారు, హౌస్ లో ఉన్నారు, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? జల్దీ అంటారా నువ్వు? మరి జల్దీ లేట్గానో నాకు తెలియదు. లాస్ట్ ఇయర్ కూడా ఉండే నాకు, కానీ నేను అదే ఎందుకులే అని చెప్పేసి పోలే. అండ్ ప్రాజెక్ట్స్ పేరేటివ్ కూడా ఉండే అన్నట్టు. సో ఈ ఇయర్ వెళ్తున్నా. డెఫినెట్ గా పెద్ద ప్లాట్ఫామ్, బట్ ఐ డోంట్ నో అది ఎట్లా పోతుంది అని. రిపర్కషన్స్ గురించి నాకు కొంచెం భయం ఉన్నది, కానీ ఎట్లయినా ఇక నేను అదే చెప్పిన కదా, ఇక ఆపర్చునిటీ గ్రాప్ చేయాలి. నేను నాలాగుండి నేను చూసుకుంటా అంతేగా. అండ్ అది ఏమీ నాకు మనకి ఇట్లా చేస్తేనే ఇట్లా అవుతుంది, అట్లా చేస్తేనే అట్లా, రూల్ బుక్ ఏం లేదు దానికి, ఒక అప్లికేషన్ ప్రొసీజర్ కూడా ఏం లేదు. సో నాకు ఎన్నో వేల మందిలో నేను సెలెక్ట్ అయినా అంటే దట్స్ డెఫినెట్లీ గుడ్ ఆపర్చునిటీ. అంటే అంత మంది కంటెస్టెంట్స్ ఉంటారు, డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు, అడ్జస్ట్ అవుతారు అక్కడ? అడ్జస్ట్ ట్రై చేయాలి, చాలిగా పార్ట్ ఆఫ్ ద షో ఇంకా కావాలి. అదే కాన్సెప్ట్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటది. ఎస్, ఫోన్స్ ఉండయి, మొబైల్స్ ఉండయి, ఫ్యామిలీని మిస్ అవుతుంటాం, ఇష్టపడే వాళ్ళని మిస్ అవుతూ ఉంటాం, మనకు కావాల్సిన వ్యక్తులకి దూరంగా బతుకుతాం ఒక ఇంట్లో. సో కొంతమంది అన్నోన్ పర్సన్స్ తో మనం కలిసి కొనసాగిస్తుంటాం, జీవిస్తూ ఉంటాం వాళ్ళతో. సో ఎలా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అదే నర్వస్నెస్ ఉన్నది ఫస్ట్. అక్కడే ఎట్లా ఉండబోతున్నా అంటే వీళ్ళందరినీ వదిలేసి మనం వెళ్తాం అనేది ఫస్ట్ కొంచెం పెయిన్ పాయింట్. బట్ యా, విన్ అయితే దానికంటే లేదు కదా, ఆ టైటిల్ విన్ అయితే దానికంటే పెద్ద విషయం లేదు కదా మనకి. దట్స్ అ బిగ్ అచీవ్మెంట్. సో అచీవ్మెంట్ కోసం మనం చేయాలి. మీరు చూస్తే చాలా స్వీట్ గా ఉన్నారు, చాలా నీట్ గా ఉన్నారు. అక్కడ కొంచెం మొత్తం రాడ్ ఉంటది, గేమ్స్ ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి. సో ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు కొట్లాట అయితే ఏదైనా ఫైటింగ్ ఇష్యూ అయినప్పుడు? చేస్తా, అట్లా ఏం లేదు, నా స్టైల్లో నేను చేస్తా. ఉరుతావా గట్టిగా? ఓ, మామూలుగానే అసలు గట్టిగా మాట్లాడతా నేను, మామూలునే గట్టిగా మాట్లాడతా. అట్లా ఏం లేదు, కనిపించినంత క్యూట్ అంత ఇన్నసెంట్ అయితే ఏం కాదు నేను. లోపల వర్జన్ అలాగే ఉందండి, బయటికి తీస్తారు పరిస్థితిని బట్టి అట్లా పోతుంది. అంటే కొన్ని, అంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ వెళ్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ కాబట్టి, సో ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేది అన్న ప్రిపేర్ అయ్యారా? అట్లంతా ఏం ప్రిపేర్ కాలేదని నేను, ఎందుకంటే అది మనల్ని అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో పెడుతుంది షో. సో దానికి ప్రిపరేషన్ అంటే ఇప్పుడు చేయాల్సిందే లేదు. అండ్ నేను ఇప్పుడు నెక్స్ట్ గంట కంటే ప్రిపేర్ అవుతా కావచ్చు, నెక్స్ట్ 100 డేస్ కి నేను ఎట్లా ప్రిపేర్ అవుతా, ఎట్లా గుర్తుంటది. అండ్ నేను అక్కడ డిఫరెంట్ మైండ్ సెట్, లైక్ నేను మిస్ అవుతా ఉంటా, నా పేరెంట్స్ మిస్ అవుతా, ఫుడ్ ఇష్టమైన ఫుడ్ తినలేను. నాకు కావాల్సింది ఇప్పుడైనా, ఇప్పుడు స్విగ్గీలు ఆర్డర్ పెడితే అసలు టక్మన్ వచ్చేస్తుంది నాకు దినం. నాకు బిర్యానీ పంపించండి అని చెప్పి అడగండి దగ్గరికి వెళ్ళి. ఇవన్నీ ఫుడ్ మిస్ అవుతాము, ఇవంతా ఇప్పుడు ఉండదు కదా రిస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్. అంటే జనరల్లీ ఇక్కడ మనకు నచ్చింది మనం చేస్తాం, ఆడ మనం రిస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్ లో ఉంటాము. కోట్ల మంది జనాలు చూస్తారు అక్కడ. మెయిన్ గా అమ్మాయిల డ్రెస్సింగ్ కూడా ప్రాబ్లం ఉంటది. సో ఎలా కనిపిస్తున్నాము, ఏవి వస్తున్నాయి, మెయిన్ గా దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటాము. అలాంటి ఫోకస్ అయిపోయినాయా? అలాంటి ఏం పెట్టుకోలే, ఇక అరేంజ్ అయితే చేసుకున్న డ్రెస్సెస్ దొరికినాయి. నాకు చాలా తక్కువ టైం ఉన్నది, లేట్ గా నేను కన్ఫర్మేషన్ చేసిన. సో ఉన్న 4-5 రోజులలో నేను ఎంత చేయగలుగుతానో అంత చేసుకున్నా. నిజం చెప్పండి, ఎన్ని వారాలకు సరిపోయే బట్టలు తీసుకున్నారు? ఎన్ని వారాలకు సరిపోయే బట్టలు తీసుకున్నారు, ఎన్ని వారాలు ఉంటారని మీరు అనుకుంటున్నారు? నేను అసలు నేను ఏం ఎస్టిమేట్ చేస్తలేను ఇప్పుడు, ఎందుకంటే నేను అదే చెప్పినా కదా, అసలు మనకి ఎక్కడ కూడా ఒకదానికి ఒకటికి కంపేర్ చేయడానికి లేదు. ఒక బేసిక్ ఫార్ములా ఏంటంటే, నీకు టాస్క్లు అయితే ఉంటాయి, నువ్వు ఫిజికల్ గా నువ్వు స్ట్రెంగ్త్ ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి అనేది ఉన్నది. ఇప్పుడు నాకు 4 రోజుల్లో బిల్డ్ చేసే స్ట్రెంగ్త్ అయితే కాదు, అది స్ట్రాంగ్ ఉండాలన్నా. సో ఐ డెఫినెట్లీ ట్రై మై బెస్ట్, అదొకటి. అండ్ మెంటలీ నిన్ను టెస్ట్ చేస్తారు. మెంటలీ నేను కోపం ఒకటి బాగా వస్తుంది నాకు, అదొకటి నేను కంట్రోల్ చేసి ఎవరిని కొట్టకుండా బయటికి రావాలి అంతే. నేను అక్కడ కోపాలు వస్తే అక్కడ పనిష్మెంట్ కూడా ఉంటది. అదే, సో వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తే మనం ఉండాలి, అది కొంచెం కష్టమైనది. తెలంగాణ మనకి నచ్చినట్టు ఇష్టపడు, అదే కదా, అదొకటి కొంచెం కష్టమైనది. ఎవరి మాట వినేది లేదు మనం ఇడ, ఆడిని వినాల్సి వస్తుంది. తప్పదు, క్యాప్టెన్ మాట వినాల్సి వస్తుంది. గేమ్స్ ఇష్టం ఉన్నా లేకపోయినా ఇచ్చిన ఫుడ్ తినాలి, అదే కదా. అంటే కొంచెం ఫస్ట్ గివ్ ఆలోచించడానికి నాకు టైం లేదు. అంటే రే ఎంత కష్టమరా బాబు ఇదంతా అని అనుకుంటున్నా, కానీ ఆపర్చునిటీ వచ్చింది నాకు. అండ్ నాకు అర్థమైన ప్రకారం కాన్సెప్ట్ ఏంది అంటే,
నూనె ఇలాగుండి ఉంటే, జెన్యున్ గా ఉంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. నీ జెన్యునిటీ నిన్ను ఎప్పుడు దించదు, యాక్సెప్ట్ చేస్తారు. షో పరంగా నేను చూస్తే చాలా మంది చాలా డిఫరెంట్ మిక్స్డ్ థింగ్స్ అన్ని చెప్తా ఉంటారు అన్ని, కానీ నేను ఎప్పుడు అది కనెక్షన్ని నమ్ముతా. అండ్ నేను స్క్రీన్ మీద కనిపించినప్పుడు కూడా అండ్ యాంకరింగ్ చేసినప్పుడు కూడా, నేను ఇప్పుడు యాంకర్ సుమా గారు కానీ జాన్సీ గారు కానీ వీళ్ళు అసలు ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడతారు, ఎంత మంచిగా విట్టిగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది ఇలా వాళ్ళు అట్లున్నా నేను నాకు అసలు అంతేం ఉండదు, నార్మల్ గానే చేస్తాను నేను. బట్ న్యాచురల్ గా ఎంతవరకు వీలైతే అంత న్యాచురల్ ఫ్లోలోనే ఉంటాను నేను, ప్రిపరేషన్ అట్లా అంతేం ఉండకపోయినా. బట్ జనాలకి నచ్చుతా, ఎక్కడ పోయినా మంచి యాంకరింగ్ చేసినామా మంచి చేసినామా అని అంటారు. సో అది నాకు అదైతే కాన్ఫిడెన్స్ ఉన్నది, నన్ను యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేస్తారు. సో ఇంకోటి మేబీ మీ హౌస్ లో ఉన్న తర్వాత జనాలకు వచ్చే క్వశ్చన్ ఇప్పుడే మనం క్లియర్ చేద్దాము. సో మీ వీడియోస్ చూసే ఉంటారు, లైక్ మీరు ఇంగ్లీష్ లో మాట్లాడే వీడియోస్ కానీ లేకుంటే మీ ఇంటర్వ్యూ చేసే వీడియోస్ కానీ మాక్సిమం జనాలు చూసే ఉంటారు. ఎందుకంటే మీరు ఒకసారి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మీ డేటాను చూస్తారు, మాక్సిమం మిమ్మల్ని ఫాలో కొట్టాలన్నా మీ డేటాను చూస్తారు. ఆ సందర్భాలలో అరే ఈ మాట చూస్తేనేమో మొత్తం ప్యూర్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది. సో హౌస్ లోకి వచ్చి టోటలీ వాయిస్ మొత్తం చేంజ్ చేసింది, కేవలం గేమ్ కోసమే ఈ వ్యక్తి వాయిస్ చేంజ్ చేసిందా తెలంగాణలో అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ వెనకాల వేసుకుని ఓట్ల కోసం చేస్తుందని చెప్పి కూడా జనాల్లో చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏమి ఇస్తారు మీరు ఆన్సర్ ఇవ్వాలంటే? ఇప్పుడు ఏమైతుంది అంటే, నేను నిన్న మొన్న నేను ఏం పని చేసినా లేకపోతే నా చుట్టుపక్కల ఎవరు ఉన్నారు ఇప్పుడు వాళ్ళని బట్టి నా లాంగ్వేజ్ ఉంటుంది. నేను ఇక్కడ బయట ఇప్పుడు దీనికంటే ముందు నేను యూనో ఏదో ఒక బిజినెస్ మీటింగ్ ఏదో అటెండ్ అయ్యింటా యూనివర్సిటీతోనో, వాళ్ళతో ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సి ఉంటుంది నాకు. అండ్ నేను స్టూడెంట్స్ మధ్యలో ఉండింట లేదు, ఇది బేస్ మీదనే నడుస్తుంది నాకు. సో నేను వెంటనే ఇక్కడికి ఇంటర్వ్యూకి రాగానే రెండు మిక్స్ కొడుతుంది, ఇంగ్లీష్ కూడా వస్తుంది. ఎందుకంటే అఫ్లూయెంట్ గా మనం తిరిగిన ఇప్పుడు నేను ఆ మీటింగ్స్ ఈ రెండు మూడు రోజుల్లో నేను ఏం పని చేసినానో దాంట్లో ఉంటుంది. లేదు నేను ఇంట్లో నుంచి డైరెక్ట్ గా ఇట్లా వస్తున్నా వారం రోజులు ఇంట్లోనే ఉన్నా అంటే ఇంట్లోతో నేను ఏం మాట్లాడితే అదే బయటకు వస్తుంది. సో నేను అక్కడ పోయినాక ఇది మాట్లాడాలి అది మాట్లాడాలి. అండ్ ఆబ్వియస్లీ నేను చేసిన ఇంటర్వ్యూస్ అన్నిటి కూడా కొంచెం ఇంగ్లీష్ మంచిగా మిక్స్ వస్తుంది. నేను తెలుగు మాట్లాడాల్సి వస్తే తెలంగాణ తెలుగే వస్తుంది నాకు, నువ్వు గమనించినా వస్తుంది అది గట్టిగా చూస్తే, ఎవరన్నా మంచిగా క్లీన్ గా చూస్తే దొరుకుతుంది. సో అక్కడ పోయినాక నాకు ఎట్లా సర్కిల్ దొరుకుతుంది దాని మీదనే నా లాంగ్వేజ్ అనేది ఉంటుంది. నేనేమి వాంటెడ్ గా సి అదే వాంటెడ్ గా చేయాలంటే ఒక వారం చేసుకోవచ్చు మాక్సిమం, అది అంతేగా వారం తర్వాత ఎవ్వరు కంట్రోల్ చేయలేదు. కెమెరాలు ఉన్నాయనేది కూడా నీకు గుర్తు, ఇప్పుడే చూస్తే నువ్వు ఇప్పుడు కెమెరా పెట్టిన సంగతి నీకు నాకేం గుర్తుండదు, కొంచెంసేపు ఫ్లోలో పోతా అంటే అది వారం రోజుల తర్వాత ఎవడు ఉంటది ఎవరు గుర్తుంటది నువ్వు ఎంత ప్లాన్ చేసినా ఎంత నువ్వు లాంగ్వేజ్ చేయాలి ఇట్లా చేయాలని ఎంత పెట్టుకుంటాం, అరే తిండి పెట్టను రా బాబు ఫస్ట్ అయితే అన్నట్టుగానే ఉంటది. ఒకవేళ ఇన్ కేస్ ఎగ్జాంపుల్ లేదా టాస్క్ లో నువ్వు ఓడిపోయినావు ఫుడ్ లేదంట 24 అవర్స్ పరిస్థితి ఏంటి? అది కొంచెం టఫ్ పరిస్థితి ఎలా ఉంటది అప్పుడు? టఫే ఇక నిజంగా చెప్పండి, మీరు ఎన్ని గంటలకు లేస్తారు మార్నింగ్? నేను మార్నింగ్ ఇప్పుడైతేనా? ప్రెసెంట్ ఇప్పుడైతే 7:30-8 మాక్సిమం 8:30 అంతే. ఓకే, అక్కడ 5:30 బెల్ కొట్టి లేపుతారు. ఏంటి పరిస్థితి ఏంటి మరి? అదే తప్పదు అంతే ఇక అన్నిటికి వాటిని ఇవన్నీ బేసిక్ థింగ్స్ కి అయితే ఇక రెడీ ఉండిపోవాలి. ఇక అవే కదా సిచ్యువేషన్స్, ఇక వాటిల్లో కూడా మనం ఎట్లా రియాక్ట్ అవుతాము ఏంది అనేది తెలుస్తుంది అంతే. ఇంకోటి కాకపోతే అదే నాకు రేపు అన్నం పెడుతుంది కదా, ఇక కష్టపడి నేను లైఫ్ ఉంటది కదా కష్టపడి గేమ్ అయితే ఆడుకొని రావాలంతే. అంటే ఇంకా గతంలో మనము వెళ్ళిన బిగ్ బాస్ 7 కూడా చూసినాం, కాంటెంట్ కోసం చాలా మంది ట్రాకులు నడుపుతున్నారు, అంటే బయట జనాల భాషని అడుగుతున్నారు, ట్రాక్ లవ్ ట్రాక్లు కానీ లేకపోతే ఫ్రెండ్షిప్ అని చెప్పి ఒక అడ్డం పెట్టుకొని లేకపోతే ఇలా ఓట్ల కోసం అలా ఉంటుంది. సో మీరు అలాంటి ప్లాన్స్ ఏమన్నా చేసుకున్నారా? అట్లా ఏం చేయలేదు. చూసి ఉంటారు మాక్సిమం, చూసారా? అదే ఒకటి రెండు సీజన్స్ చూసిన అంత అనాలిసిస్ చేయలేదు, ఊరికేనే ఇలా మనకు తెలిసిన ఫేసెస్ ఉన్నాయి కదా అని చూసిన అంతే. బట్ నేను అట్లా ఏం ప్రిపేర్ కాలేదు. అండ్ నాకు అట్లా ఏమంటే ఎక్సైట్మెంట్ పోగొట్టు తలుచుకోలే, ఆడు పోయినాక నేను ఎట్లా ఈచ్ డేని ఎట్లా తీసుకెళ్తా అనేది అట్లే చూసుకుంటా అంతేగా. అండ్ ఈ ఫ్రెండ్షిప్ ఇవన్నీ మనం అనుకుంటూ వచ్చేది కాదు, అదే కదా ఆబ్వియస్లీ మనకు సింక్ కాకపోతే, నీకు నాకు సింక్ కాకపోతే పోరా బాబు నేను పోతాను ఏం క్వశ్చన్లు అడుగుతానా అంట అట్లీస్ట్. సో నువ్వు ఇప్పుడు పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అన్ని డైరెక్ట్ పెడితే అట్లే అంటాం కదా, సింక్ అయితేనే ఫ్రెండ్షిప్ అవుతుంది. అంటే ఎంత కొట్లాడుకున్నా ఎంత ఏం చేసినా కలిసి ఉండాల్సి వస్తుంది, ఏదో ఒక టాస్క్ లో మాట్లాడాల్సి వస్తుంది. సరే బయట అయితేనేమో సరే ఇష్టం లేదు చెల్లో నువ్వు రైట్, నేను హౌస్ లో అందరు కలిసే ఉంటారు కదా. అదే
కాన్సెప్టే అసలు చాలా మంచిగా అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అని అయితే ఉన్నది. ఇక గెలవాలని అయితే అనుకుంటున్నా నేను, చూడాలి మీరు అనేటి నిజమైతే నేను అనేటి నిజమైతుందో చూడాలి. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నారు, ఎందుకంటే ఒక చిన్న ఫ్యామిలీలో పుట్టారు, సో ఎందుకంటే మీ ఆర్థడాక్స్ ఫ్యామిలీలో కూడా అంత ఈజీ కాదు, అసలు చాలా కష్టం అది ఇట్లా బయటకు వచ్చి ఈ స్థాయికి బిగ్ బాస్ పోతానంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సో ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళకి మీరు, ఎందుకంటే హౌస్కి వెళ్ళబోతున్నారు, సో పేరెంట్స్ కూడా మిస్ అయిపోయి సరే ఇక్కడ ఉంటే నన్ను హైదరాబాద్ లో కూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కాల్ మాట్లాడుతుండే, ఇప్పుడు అమ్మ నాన్న అక్కడ బిజినెస్ ఇక్కడ కావలసిన వాళ్ళందరూ బయట 100 రోజులు అమ్మ వాళ్ళకి నేను ఏం చెప్తా అంటే అదే ఎప్పుడు లాగానే నేను 100% ఇవ్వడానికి ట్రై చేస్తా, విన్ అయి రావడానికి ట్రై చేస్తా, మంచి పేరు తెచ్చిపెడతా అంతే, అదొకటే చెప్పగలుగుతా. ఇంకా మిగతా అందరు ఫ్యామిలీస్కి అయితే ఒకటే చెప్తా ఏంటంటే, అంటే తెలంగాణ నుంచి అని కాదు ఎవరైనా సరే కష్టపడి చాలా ముందుకి ఒక్కొక్క అడుగు వేస్తేనే ఇక్కడ దాకా వస్తాము. అండ్ స్పెషల్లీ మన తెలంగాణ నుంచి అయితే నేను లైక్ యూనో నేను ఒకదాన్ని ఉన్నా ఇప్పుడు, అండ్ మన పల్లవి ప్రశాంత్ గారు ఉన్నారు, బట్ ఆయనది ఇంకొక డిఫరెంట్ జర్నీ అండ్ డిఫరెంట్ జోన్. అండ్ అబ్బాయి లైక్ యూనో అబ్బాయి అమ్మాయి డిఫరెన్స్ అని కాదు కానీ కొంచెం అది డిఫరెంట్ అండ్ ఆబ్వియస్గా. సో నేను అనేదాన్ని ఇక్కడికి రావడానికి నేను చాలా కష్టపడ్డా, ఇంత ఆపర్చునిటీ రావడం అంటే అంత ఈజీ ఏం కాదు, ఇది పెద్ద ప్లాట్ఫామ్. సో మీరు మన మన అమ్మాయే తప్పు చేసినా ఒప్పు చేసినా సరే దానికి నచ్చింది దానికి తెలిసింది చేసింది అని అనుకుంటే యాక్సెప్ట్ చేసుకోండి, అట్లనే అనుకోవాలి కూడా. ఎందుకంటే మీ ఇప్పుడు మీ కూతురు వెళ్ళింది అనుకో, నేను ఇప్పుడు కావాలని చేయను కదా దాన్ని, సిచ్యువేషన్ లో నాకు ఏ స్ట్రెస్ ఉన్నదో మరి ఎట్లనో చేసి ఉంటా, లేకపోతే గేమ్ గెలవాలనో మరి ఎట్లనో చేసి ఉంటా కదా, అట్లా అని అనుకొని యాక్సెప్ట్ చేసుకుంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది. యాక్సెప్ట్ చేసి అట్లనే ఓటింగ్ చేసి అట్లే గెలిపిస్తారని అనుకుంటున్నాను నేను. అండ్ రేపటి నాడు నాలాగా ఇంకా తెలంగాణ నుంచి ఆలోచించడానికైనా కూడా ఆ టార్గెట్స్ పెట్టుకొని రావాలి. ఇప్పుడు నాకు చూడు, నాకు టార్గెట్ అంటే లేదు, ఇలా డ్రీమ్ అసలు నాకు వస్తుందా అది ఏ నేనేమవుతుంది అన్నట్టు ఉంటా, వచ్చేంత వరకు కూడా నాకు అట్లనే ఉంటుంది. వచ్చిన తర్వాత దాన్ని ప్రిపేర్ అయ్యి మెల్లగా మైండ్ ప్రిపేర్ చేసుకుని పోయేసరికి అవుతుంది అన్నట్టు, ఇలా అవన్నీ నేను చేయగలుగుతా చేయగలుగుతా ఇట్లా అని. బట్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్, సో ఇప్పుడు నన్ను చూస్తే మిగతా వాళ్ళందరూ కూడా అక్క చేసింది అంటే నేను కూడా చేయొచ్చు, నేను కూడా డ్రీమ్ చేస్తా. అండ్ దర్ ఇస్ నేను నిజాయం చెప్పాలంటే అట్లా అట్లా రావాలని నేను అనుకుంటా. అండ్ కొంతమంది ఉన్నారు నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు ఉంటారు, నా క్లాస్మేట్ వాళ్ళ చెల్లెలు, ఆ పాప కొంచెం యాక్సిడెంట్ అయ్యి అట్లా కొంచెం లో అయిపోయినట్టు, లైక్ కొంచెం మాట సరిగా రాదు, న్యూరల్ సిస్టమ్ కొంచెం డిస్టర్బ్ అయింది. అంత డిస్టర్బ్ ఉన్నా సరే ఆమె ఆమె నేను పోయినప్పుడు మొన్న రీసెంట్గా లాస్ట్ ఫెస్టివల్ అప్పుడు పోయినప్పుడు ఆమె చెప్తున్నాను అన్నట్టు, అక్క నువ్వు అట్లా ఇన్స్టాగ్రామ్లో ఫోటోషూట్స్ అట్లా చేస్తున్నప్పుడు నాకు మంచి ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అని. షీ డిడ్ హర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది ఆమెకి, యూట్యూబ్ ఛానల్ ఉన్నది, తెలిసి తెలియనట్టు ఏదో డాన్స్ చేసి మంచి ఆమెకు వచ్చింది అట్లా. ఇప్పుడు నేనైనా డాన్స్ చేయను, డాన్స్ చేసి ఒక యూట్యూబ్ వీడియో పెట్టాలి అనే ఆలోచన పోదు నాకు, ఆమె రెగ్యులర్గా డాన్స్ వీడియోస్ చేస్తుంది పెడుతుంది ఎట్లా. సో హర్ ఇన్స్పిరేషన్ ఆర్ హర్ అవుట్లుక్ అంటే అది కొంచెం నన్ను చూస్తే కొంచెం మారింది కదా, అట్లా ఇంకా చాలా మంది కూడా డ్రీమ్ చేయాలి, నేను చేయగలుగుతా నేను చేస్తా అని డ్రీమ్ సెట్ చేసుకోవాలి, ఏ ఇండస్ట్రీ అయినా సరే అట్లా డ్రీమ్ సెట్ చేసుకోవాలి. సో దానికైనా సరే నేను ఇన్స్పైరింగ్ గా నిలబడాలి అని అనుకుంటున్నా. ఓకే, సో ఇంకోటి పాటలు కూడా బాగా పాడతారని చెప్పాను నేను, బాగా ఏం పాడని పాడుకోవచ్చు బాత్రూమ్ సింగర్ అంటే. ఒకసారి మన వ్యూస్ కోసం ఒకసారి, అయ్యో అంటే ముందే చూస్తున్నాం మనం, ఇది మనకు ముందే బిగ్ బాస్ ప్రిపేర్ చేస్తున్నా అందులో. సరే నాగార్జున గారు సాంగ్ పాడమని చెప్పి చెప్పారు, సో పాడమని చెప్పి చెప్పలేరు ఒకసారి మన వ్యూస్ కోసం ఒకసారి, మీకు ఇష్టమైన సాంగ్ పర్లేదు, మీరు కళ్ళు మూసుకొని అనగాలు ఆకలి. సో సరే మా కోసం బిగ్ బాస్ హౌస్ అన్న వాడతారా ఆపర్చునిటీ డిఫరెంట్ వాడతా. ఓకే, సో చివరిగా వ్యూస్ కి ఏం చెప్పాలనుకుంటున్నాను, నన్ను బిగ్ బాస్ షోలో చూసి లైక్ ఇప్పుడు అది పెద్ద ప్లాట్ఫామ్ అండ్ మంచి ఆపర్చునిటీ నాకు. సో మీరందరూ కూడా వాచ్ చేసి నాకు నామినేషన్స్లో ఉంటే ఓటింగ్ చేసి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఉండాలనుకుంటున్నా, ఓట్ చేసి గెలిపించండి. అండ్ ఇప్పటిదాకా చెప్పినాను కదా, మీ అమ్మాయి అనుకోండి, మీ ఫ్యామిలీలో అమ్మాయి అనుకోండి, తప్పు చేసినా క్షమించి అండ్ మంచిగా చేస్తే ఇంకా ఇంకా ఎంకరేజింగ్గా ఉండి ఎంకరేజ్మెంట్ ఇస్తారని అనుకుంటున్నా నేను. మీ బ్లెస్సింగ్స్తోనే ముందుకెళ్తా నేను, అండ్ మీ బ్లెస్సింగ్సే నాకు కాన్ఫిడెన్స్ అండ్ నాకు మోటివేషన్. ఎప్పుడు కూడా ఇప్పటివరకు వచ్చింది కూడా నేను అదే దాంతో వచ్చిన ఆ కాన్ఫిడెన్స్ అండ్ నా మోటివేషనే నాకు హెల్ప్ చేసింది.
మీరు ఇంకా కూడా ముందు ముందు కూడా ఇట్లా యాక్సెప్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారా అనుకుంటున్నా. ఓట్ చేయండి, గెలిపించండి. థ్యాంక్ యూ సో మచ్. నామినేషన్ ఓకనముందే ఓట్ చేయమని చెప్పి ముందే చెప్తున్నారు మీరు. సో ఓటింగ్ ఏ కదా మేజర్ థింగ్. సో నిజంగా చెప్తున్నా, మీ లైఫ్ జర్నీ ఒక ఇన్స్పిరేషన్. నిజంగా స్టార్టింగ్ లో చెప్పా మీరు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పి చెప్పా. సో నిజంగా ఈ ఏజ్ లో సో బయటికి వెళ్ళి వ్యూస్ మీకు కూడా నేను చెప్పాలనుకుంటున్నా. సో తను చిన్న ఫ్యామిలీలో పుట్టి కూడా సో తన ఈ స్థాయికి వచ్చిందంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అనమాట. సో తను అనుకున్న ఆ గోల్ నెక్స్ట్ ఇది బిగ్ బాస్ అనమాట. సో ఆల్రెడీ తను సెలెక్ట్ అయిపోయింది. సో తను ఆడుతుందని చెప్పి మాకు కూడా గట్టి నమ్మకం ఉంది. సో మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో మన క్యూబ్ వ్యూస్ అందరు కూడా సపోర్ట్ చేద్దాం, తను గెలవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో థ్యాంక్ యూ. మీరు గెలిచినాక కూడా మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని వీడియోలో ప్రామిస్ చేస్తున్నా, పక్కా ఇస్తా. కానీ నన్ను గెలిపించి వీడియో తీసుకో, తప్పకుండా గెలిపించి ఓటింగ్ చేసి గెలిపించి వీడియో తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా గెలవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే మీ లలిత జ్యువెలరీలో అది లేదు, మార్కెట్ లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.